वैशाख पुराणम आरव अध्यायम नारायणम नमस्कृत्य नरम चैव नरोत्तमम देवीम सरस्वतीम व्यासम ततो जय मुदीरयेत। ई अध्यायमलो नारद महर्षुल वारु अंबरीष महाराजुकु जलदान महत्यमुनु गूर्ची तेलियजेस्तुन्नारु। जलदान महत्यमु गृहगोधिका कथ। नारदुनि माटलु विनिन अंबरीष महाराजु नारदुनकु నమస్కరించీ వైశాఖ మాస విశిష్టతను వివరించిన మీకు నేను చాలా కృతజ్ఞుడను। వైశాఖ మాస విశిష్టతను మరింతగా వివరింపగోరుచున్నానని ప్రార్థించను। అప్పుడు నారద మహర్షి మహారాజా వినుము, మాస వ్రతములన్నింటిలో ఉత్తమమగు వైశాఖ మాసమున మార్గాయాసమున దప్పికబడిన వారికి నీటినియ్యని వారు పశుపక్షాది జన్మలను అందుదురు। ఈ విషయమున ఒక బ్రాహ్మణునకు పూర్వం జరిగిన సంవాదము వినుడు। ఈ కథ మిక్కిలి ఆశ్చర్యమును కలిగించును। ఈ కథ వైశాఖ మాస దాన మహిమకు తార్కాణమైన ఉదాహరణ। పూర్వము ఇక్ష్వాకు రాజవంశంలో హేమాంగదుడు అనే ఒక రాజు ఉండేవాడు। అతడు గోదానములు అనేకము చేశాడు। భూమియందు రేణువులు లెక్కించుట, నీటి బొట్టులను గణించుట, ఆకాశమందలి నక్షత్రములన్నింటిని లెక్కించుట ఎంత కష్టమో ఆ రాజు చేసిన గోదానములు లెక్కించుట అంత కష్టము। అనేక యజ్ఞములు చేశాడు। గోదానము, భూదానము, తిలాదానము మున్నకు దానములను కూడా లెక్కింపరాని అంత సంఖ్యలో చేసి చాలా మంది బ్రాహ్మణులను సంతోషపరిచాడు। అతడు చేయని దానమే లేదని ప్రసిద్ధి పొందాడు। అందరికీ సులభముగా దొరుకునది జలము, అది దైవదత్తము సులభము కూడా। అట్టి జలమును దానమిచ్చుట ఏమని తలచి జలదానమును మాత్రము చేయలేదు। బ్రహ్మపుత్రుడగు వశిష్ఠుడు ఆ మహారాజునకు గురువు మరియు పురోహితుడు। అతడును జలదానము చేయమని పిక్కుమార్లు ఆ రాజుకు చెప్పెను। అందులకు ఆ రాజు నీరు అమూల్యమైనదే కావచ్చును, అది అందరికీ సులభంగా దొరుకుతుంది కాబట్టి ఎవరికి సులభం కాని దానిని దానమిచ్చినా పుణ్యం కలుగును, అట్టి వస్తువులను నేను దానమిచ్చదను, అట్లే ఎవరూ గౌరవింపని వారిని ఆదరించుటయే యుక్తమని తలచి అంగవైకల్యము కల బ్రాహ్మణులకు, దరిద్రులకు, ఆచారహీనులకు ఆదరించి గౌరవించను, ఆచారవంతులను, పండితులను, సద్బ్రాహ్మణులను ఆదరింపలేదు, గౌరవింపలేదు। అందరూ ప్రసిద్ధులు ఉత్తములు అయిన వారిని మాత్రమే గౌరవించినచో అనాథలు, విద్యాహీనులు అయిన బ్రాహ్మణులకు, దరిద్రులకు ఆదరణ చేయువారెవ్వరు? నేను అట్టివారినే గౌరవించునని అట్టివారిని మాత్రమే గౌరవించను, ఆదరించను, ఈ విధముగా అపాత్రులకు మాత్రమే దానములు ఇచ్చను। ఇట్టి దోషముచే ఆ రాజు ఎప్పుడునూ జలదానము చేయకపోవట వలన చేతక పక్షిగా ముమ్మారు జన్మించను, ఒక జన్మలో గెద్దగను, కుక్కగా ఏడుమార్లు జన్మించను। అటు పిమ్మట మిథిలాదేశమును పాలించు శత్రుకీర్తి మహారాజు గృహమున గోడపై బల్లిగా జన్మించను। అచట వ్రాలు కీటకములను భక్షించుచు బల్లి అయి హేమాంగద మహారాజు జీవనము గడుపుచుండెను। ఈ విధముగా 87 సంవత్సరముల కాలముండెను। మిథిలాదేశ రాజగృహమునకు శత్రుదేవ మహాముని ప్రయాణముచే అలసిపోయి మధ్యాహ్న కాలమున వచ్చెను। మహారాజుకు శత్రుకీర్తి ఆ మునిని చూసి సంభ్రమముతో ఆ మునికి ఎదురుగా వెళ్లి సగౌరవముగా ఇంటికి తీసుకుని వచ్చెను। వానిని మధుపర్కము మున్నగు వాటితో పూజించి వాని పాదములను కడిగి ఆ నీటిని తన తలపై చల్లుకొనెను। అట్లు జల్లుకొనుటలో తలపై జల్లుకొన్న కొన్ని నీటి తుంపరులు ఎగిరి గోడ మీదనున్న బల్లిపై దైవికముగా పడినవి। ఆ పవిత్ర జలస్పర్శ కలుగగనే ఆ బల్లికి పూర్వజన్మ స్మృతి కలిగి తన దోషములు తెలుసుకుని పశ్చాత్తాపం కలిగింది। నన్ను రక్షింపుము, నన్ను రక్షింపుము అని మానవుని వలె ఆ ముని ప్రార్థించింది। అప్పుడు ఆ ముని బల్లి మాటలకు విస్మయపడి, ఓ బల్లి, నీవెందుకిట్లా దుఃఖించుచున్నావు? నీవు ఏ పని చేసి ఇట్టి దశనందితివి? ఇట్లేల అరచుచున్నావు? నీవు దేవజాతి వాడువా, రాజువా, బ్రాహ్మణుడువా? నీవెవరువు? నీకీ దశ ఎలా వచ్చెనో చెప్పుము, నేను నీకు సాయపడుదునని ప్రశ్నించెను। శత్రుదేవుని మాటలు విన్న బల్లి రూపమును ఉన్న హేమాంగద మహారాజు
మహాత్మా, నేను ఇక్ష్వాకు కులమున జన్మించిన హేమాంగదుడు అనే ప్రభువును, వేదశాస్త్ర విశారదుడను. భూమి యందలి రేణువులెన్ని యుండునో, నీటి యందు జలబిందువులెన్ని యుండునో, ఆకాశమున ఎన్ని నక్షత్రములుండునో, అన్ని గోవులను అసంఖ్యాకముగా దానమిచ్చి తిని, అన్ని యజ్ఞములు చేసి తిని, చెరువులు మున్నగు వాటిని తవ్వించి తిని, సర్వవిధములుగా దానములు చేసి తిని, చెరువులు మున్నగు వాటిని తవ్వించి సర్వవిధములుగా దానములు చేసి ధర్మముగా రాజ్యమును పాలించి తిని, నేనిన్ని సత్కర్మలను ఆచరించినను ముమ్మారు చాతక పక్షిగను, గద్దగను, ఏడు మార్లు కుక్కగను, ప్రస్తుతము బల్లిగను జన్మించి తిని, ఈ మహారాజు మీ పాదములు కడిగిన పవిత్ర జలము తలపై జల్లుకును చుండగా కొన్ని నీటి తుంపరలు నాపై పడి నాకు పూర్వజన్మ స్మరణ కలిగినది. నా పాపభారము తగ్గినట్లు అనిపించుచున్నది. కాని నేనింకను 27 మార్లు బల్లిగా జన్మించవలసి ఉన్నట్లుగా నాకు తోచుచున్నది. నాకీ విధమైన బల్లి జన్మ పరంపర ఎట్లు తొలగునాయని భయము కలుగుచున్నది. నేను చేసిన పాపమేమియో నాకీ జన్మ ఎలా కలిగేనో ఇరుగజాలను. దయవుంచి నాకీ జన్మలు కలుగుటకు కారణము అయిన పాపములు, ఆ పాపము పోవు విధానమును చెప్పగోరుచున్నానని ప్రార్థించను. శత్రుదేవ మహాముని హేమాంగదుని మాటలను తన దివ్య దృష్టితో పరిశీలించి ఇట్లనెను: రాజా, నీవు శ్రీ మహావిష్ణువునకు ప్రీతికరమైన వైశాఖ మాసమున జలమునెవరికి దానమీయలేదు. జలము సర్వజనమ సులభము, దానిని దానమిచ్చుట ఏమీ అని తలచితివి. ప్రయాణమున అలసిన వారికి జలదానమును చేయలేదు. వైశాఖ మాస వ్రతమును కూడా పాటింపలేదు. హోమము చేయదలసిన వారు మంత్రపూతమగు అగ్నియందే హోమము చేయవలేను. అట్లుకాక బూడిద మున్నగవానియందు హోమము చేసినా ఎట్లు ఫలితము కలుగుతుంది? అట్లే నీవును యోగ్యులైన వారికి దానమియ్యక అయోగ్యులైన వారికి దానములిచ్చితివి. అపాత్రులకెన్ని దానములిచ్చినను ప్రయోజనము లేదు కదా. వైశాఖ వ్రతము చేయలేదు, జలదానము చేయలేదు. ఎంత ఏపుగా పెరిగినను, సుగంధాది గుణములున్నను ముండ్లు గల వృక్షమును ఎవరాదరింతురు? అట్టి వృక్షము వలన ప్రయోజనమేమి? వృక్షములలో రావి చెట్టు ప్రశస్తమైనది, అందువలన అది పూజార్హమైనది. తులసియును మిక్కిలి పవిత్రమైనదే. ఇట్టి రావి చెట్టును తులసిని వదలి వాకుడు చెట్టునెవరైనా పూజింతురా? అట్టి పూజల వలన ఫలితమేముండును? అనాథలు అంగవైకల్యం కలవారు దయచూపదగినవారు, వారిపై దయను చూపుట ధర్మము. కాని వారు మాన్యులు పూజ్యులు కారు. అట్టి వారిని పూజించుట ఫలదాయకము కాదు. వారిపై దయాజాలి చూపవచ్చును కాని గౌరవింపరాదు. తపము, జ్ఞానము, వేదశాస్త్ర పాండిత్యము, సజ్జనత్వము కలవారు శ్రీ మహావిష్ణు స్వరూపులు. అట్టి వారిని పూజించవలయను. వీరిలో జ్ఞానవంతులు శ్రీ మహావిష్ణువునకు మిక్కిలి ఇష్టమైన వారు. అట్టి వారిని పూజించినచో తనను పూజించినట్లుగా భావించి శ్రీహరి వరములిచ్చును. కావున జ్ఞానులైన వారు సర్వాధికులు, సర్వోన్నతులు అట్టి వారిని గౌరవింపకపోవుట వారిని అనగా శ్రీ మహావిష్ణువును అవమానించుటయే అగుతుంది. ఈ విధముగా చేయుట ఇహలోకమున పరలోకమున దుఃఖమును కలిగించును. మానవుడు పురుషార్థములు సాధించవలనన్నచో జ్ఞానులకు సేవ చేయాలి. వారిని గౌరవించుట ముఖ్య కారణము. జ్ఞానులు కానివారు, అంధులు, ప్రజ్ఞాజ్ఞాన నేత్రము లేనివారు అట్టి అంధులనెంత మందిని పూజించినను ఫలముండునా? గుడ్డివానికేమి కనిపించును? అతడేమి చెప్పగలడు? కావున జ్ఞానహీనులైన వారి ఎంతమందిని పూజించినను, వారిని సేవించినను అవి నిష్ఫలము, నిష్ప్రయోజనము. అంతేకాక కష్టములను, దుఃఖములను కలిగించును. పురుషార్థములకు ధర్మార్థ కామ మోక్షముల నెట్లు సిద్ధించును. తీర్థములు కేవలం జలములు కావు. దేవతలు శిలారూపులు కారు. చిరకాలము తీర్థ స్నానము సేవ చేసినచో శిలారూపములోనున్న దైవమును చిరకాలము పూజించినచో వారి అనుగ్రహము కలుగును. కాని జ్ఞానులకు సజ్జనులను దర్శించినంత మాత్రమే వారు ప్రసన్నులగుదురు, ఇష్టఫల ప్రాప్తిని కలిగింతురు. కావున జ్ఞానులకు వారిని సేవించినచో, వారి ఉపదేశము పాటించినచో
విషాదములుండవు. ఇష్ట ప్రాప్తిచే సంతోషము కలుగును. జన్మ మృత్యువు ముసలితనము మున్నగు వాటి వలన బాధలుండవు. అమృత తత్వసిద్ధి కలుగుతుంది. హేమాంగద మహారాజా, నీవు వైశాఖ మాస వ్రతమును ఆచరింపలేదు, జలదానము చేయలేదు, జ్ఞానులకు వారిని సేవింపలేదు, కావున నీకిటి దుర్గతి కలిగినది. నీకు ఈ వైశాఖ మాస వ్రతమును ఆచరించి నేను సంపాదించిన పుణ్యమును కొంత నీకిట్టును. దీని వలన దుర్దశ శాంతించుటకై భవిష్యత్ వర్తమాన కాలములోని నీ పాపములను వాని ఫలములను పోగొట్టుకుని విజయము నందగలవు అని పలికి శత్రుదేవ మహాముని నీటిని సృజించి బల్లి రూపమునున్న హేమాంగద మహారాజుకు తాను చేసిన వైశాఖ మాస వ్రతములోని కొన్ని దినముల పుణ్యఫలమును దారపోసెను. ఆ పుణ్యఫలమును పొందినంతనే హేమాంగద మహారాజు బల్లి రూపమును విడిచి దివ్య రూపము పొందెను. శత్రుకీర్తి మహారాజునకు శత్రుదేవ మహామునికి నమస్కరించి వారి అనుజ్ఞతో శ్రీహరి పంపిన దివ్య విమానమునెక్కి పుణ్యలోకములకు పోయెను. దేవతలందరూ హేమాంగదుని అదృష్టమునకు మెచ్చిరి. హేమాంగదుడు పుణ్యలోకమున 10,000 సంవత్సరములుండెను. దివ్యలోక భోగములను అనుభవించెను. అటు పిమ్మట ఇక్ష్వాకు కులమున కుకుత్స మహారాజుగా జన్మించెను. 7 ద్వీపముల భూమిని సజ్జనులు జ్ఞానులు మెచ్చునట్లుగా పాలించెను. శ్రీ మహావిష్ణువు అంశను పొంది ఇంద్రునికి స్నేహితుడై ఉండెను. కులగురువగు వశిష్ఠ మహాముని ఉపదేశములను పాటించుచు వైశాఖ మాస వ్రతమును సంపూర్ణముగా ఆచరించెను. అందు చేయవలసిన దాన ధర్మములన్నింటినీ శ్రద్ధాశక్తులతో భక్తి పూర్వకముగా చేశెను. సర్వ పాపములు పోగొట్టుకునను. దివ్య జ్ఞానము పొందెను. శ్రీ మహావిష్ణువు సాయుధ్యము నందెను. కావున వైశాఖ మాస వ్రతము సర్వ పాపహారము, అనంత పుణ్యప్రదము. ప్రతి మానవుడును వైశాఖ మాస వ్రతమును వ్రతాంగములకు దాన ధర్మములను పాటించి శ్రీహరి అనుగ్రహము పొందవలను అని నారదుడు అంబరీషునకు వైశాఖ మాస వ్రత విశిష్టతను వివరించుచు గృహగోధిక వృత్తాంతమును వివరించెను. వైశాఖ పురాణం 6వ అధ్యాయం సంపూర్ణం. సర్వం శ్రీ నారాయణార్పణమస్తు.